లాక్డౌన్లో భాగంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న నర్సాపూర్ శ్రీరామ్ యువసేన యూత్ సభ్యులను ఈరోజు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అభినందిస్తూ శాల్వాతో సన్మానించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్తో రెక్కాడితేగాని డొక్కాడిని పేదలకు శ్రీరామ్ యువసేన యూత్ సభ్యులు చేస్తున్న సహాయం అభినందనీయమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని అందరూ తమ వంతు సహాయం చేస్తూ పేద కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. కరోనా వైరస్ ని దరిచేరకుండా ఉండాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యక్తిగత డిస్టెన్స్ పాటించాలన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సూచనలను పాటించి కరోనాను తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, బ్రైట్వే కమ్యూనికేషన్ సీఈఓ కరుణాకర్ రెడ్డి, శ్రీరామ్ యువసేన యూత్ సభ్యులు చౌకీ వినయ్, రామ్ నితీష్, బోగా శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు యావత్ ప్రపంచమంతా కూడా పనిచేస్తుంటే మన భారతదేశంలో కూడా ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా తగు చర్యలు చాలా చురుగ్గా తీసుకుంటూ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ శాఖ వాళ్ళు కూడా చాలా పనిచేస్తూ మా మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ కూడా పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం వరకు వాళ్ళ వాళ్ళ వార్డులలో నిత్యావసర వస్తువులు కావచ్చు, నీళ్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, అట్లనే శానిటైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. మా సిబ్బంది కమిషనర్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తారు. దానికి తోడుగా ఇవాళ యువకులు కూడా నర్సాపూర్లో వీళ్ళందరూ యువకులు కూడా కరోనా వచ్చిన తర్వాత వాళ్ళకు తోచిన రీతిలో మిగతా మిత్రులతో కలుపుకొని భోజనాలు కానీ వాళ్ళకి శానిటేషన్స్ కానీ మోటివేషన్ చేస్తారు. ముఖ్యంగా యువత్వం కోరేది ఏంటంటే యువత అనుకుంటేనే ఏదైనా సాధ్యం. వీరందరూ కూడా వాలంటీర్ చేసి ఎవరు మాస్కులు లేకుండా దగ్గరికి రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం చేతులు కడుక్కునే విధానం కానీ మాస్కులు వంచే విధానం కానీ సరిగ్గా పనిచేసినప్పుడే మనం కరోనా నిర్గాన్ని అరికట్టవచ్చు అని చెప్పి మేము అందరితో భావిస్తున్నా. ఏదైనా సాధ్యం కావాలంటే ఈ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ముఖ్యంగా యువత చేతిలో ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా 6 నిమిషాలు పనిచేస్తారు. ఎంత చేసినా యువత కొంచెం ఇంకా మోటివేట్ అవుతలేరు, ఇళ్ళలో ఉండట్లేదు. అందరితో ప్రార్థిస్తున్నాం, అందరు ఇళ్ళలోనే ఉండి చేతులు శుభ్రంగా కడుక్కొని మినిమం డిస్టెన్స్, ఏదైనా అవసరం ఇంట్లోకి ఏదైనా అవసరం పడితే ఇంట్లోకెళ్ళి ఒక్కరు మాత్రమే వచ్చి అది కూడా మాస్క్ ధరించి వచ్చి ఆ వస్తువులు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ మహమ్మారిని మన తెలంగాణలో నుంచి తరిమి కొట్టడానికి, మన భారతదేశం తరిమి కొట్టడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. జై భారత్, జై తెలంగాణ. ఈ కరోనా లాక్డౌన్ వల్ల కొంతమంది బడుగు బలి 10 రోజుల్లో చిన్న నిత్యావసర అన్ని పంపిణీ చేయడం జరగడం, యాచకులకు రోడ్డు పక్కన నిత్యావసరాలు శ్రీరామ్ యువసేన శ్రీరామ్ యువసేన సభ్యులు అందరం కలిసి 10 రోజుల పాటు నిత్యావసర సరుకులు భోజనాలు అన్ని ఏర్పాటు చేశాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఓఆర్ఆర్ ముత్తంగి జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో బొలెరో వాహనంలో ఉల్లిగడ్డల సంచుల కింద పెట్టి బీదర్ నుంచి నగరానికి తరలిస్తున్న నిషేధిత గుట్కాను పట్టుకున్న సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గురువారం సాయంత్రం మండలంలోని ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బీదర్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వెహికల్ ఆపి తనిఖీ చేయగా అందులో ఉల్లిగడ్డ సంచులు ఉండటంతో అనుమానాస్పదంగా ఉన్న సంచులను బయటికి తీసి చూడగా 45 సంచుల్లో నిషేధిత గుట్కా, తంబాకును బీదర్ నుంచి నగరంలోని కొత్తపేటకు తరలిస్తున్నారు. నిషేధిత గుట్కాను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. నిషేధిత గుట్కా విలువ సుమారు 5,40,000 ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నరేష్ తెలిపారు. ఈరోజు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు క్రింద ఉన్న వెహికల్ చెకింగ్ పాయింట్ వద్ద మేము మా సిబ్బందితో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నా కదా, ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్తో కూడిన బొలెరో వెహికల్ ఉల్లిగడ్డల లోడ్తో చెక్ పోస్ట్ని క్రాస్ అవుతుంది. ఆ టైంలో మేము చెక్ చేయగా అతి ఉల్లిగడ్డల లోడ్ కింద నిషేధిత గుట్కా ప్యాకెట్లు కర్ణాటక నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా తెలిసింది. ఇటు వెహికల్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. ఎన్ని ప్యాకెట్స్? ఇటు వెహికల్ బీదర్ కర్ణాటక రాష్ట్రం నుంచి కొత్తపేట హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఎన్ని సంచులు ఉన్నాయి, అవి విలువ ఎంత ఉండాలి? దీనిలో ఉల్లిగడ్డల లోడు కింద 45 బ్యాగుల గుట్కా ప్యాకెట్స్ ఉన్నాయి.
దీని వర్త సుమారు 5.5 లక్షలుగా భావిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని స్థానికులు రోడ్లపైకి వస్తున్నారని పోలీస్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు రహదారులకు అడ్డంగా బారికేడ్లు, కట్టెలను అంబేద్కర్ చౌరస్తా, గొల్ల సంఘం రహదారి, పోచమ్మ దేవాలయం వైపు వెళ్లే రహదారి, పాత కూరగాయల మార్కెట్ దారి, ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే దారి, బస్టాండ్ నుండి 18 వార్డులలోకి వెళ్లే అన్ని దారులను మూసివేసి జోగిపేట పట్టణాన్ని అష్టదిగ్బంధంలో ఉంచారు. పట్టణంలో ప్రజలు వాహనాలు వెళ్లాలన్నా ఈ రహదారి గుండా వెళ్లాల్సిందే. దీంతో ఈ రహదారులు మూసివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పకడ్బందీ ప్రణాళికతో ఇష్టానుసారంగా రోడ్డు మీద ద్విచక్ర వాహనదారులు తక్కువగానే వస్తున్నారని చెప్పక తప్పదు. పెన్షన్లు, ఆసరా, మోడీ, కేసీఆర్ వేసిన డబ్బుల గురించి ఖాతాదారులు జోగిపేట పోస్టాఫీసు ఎదురుగా ఉన్న ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు లేనివారు మాస్కులు ధరించేలా పోలీసులు కోరుతున్నారు. ప్రజలను భౌతికంగా దూరం ఉంచేందుకు మున్సిపల్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ప్రభుత్వం పాటించమని చెప్పిన చర్యలు పాటించకుండా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కోవిడ్ 19 కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జగిపేట పట్టణంలో మండలంలో వివిధ గ్రామాల్లో కూడా లాక్డౌన్ పకడ్బందీగా పాటించడం కోసం చర్య తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా జగిపేట పట్టణంలో ముఖ్యంగా అన్ని రహదారులను తీసుకోవడం జరిగింది. చాలామంది కూడా రహదారులతో ఎలాంటి ఎమర్జెన్సీ పని లేకపోయినా కూడా రోడ్లపైకి వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ముఖ్యమైన రహదారి ఉందో దాన్ని మాత్రమే ఉంచి మిగతా రహదారులు ఏమి చేసేయడం జరిగింది. ఇంకా జోగిపేట పట్టణానికి ఎంట్రన్స్గా ఉన్న 3 ముఖ్య రహదారులను కూడా చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జోగిపేట పట్టణానికి ఉన్నటువంటి ముఖ్యమైన 3 రహదారులను కూడా చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అత్యవసరమైన పని నిమిత్తం జోగిపేటకి వస్తున్న వాళ్ళని మాత్రమే అలో చేస్తాం, మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయట్లేదు. ఎవరైనా అనవసరంగా వస్తే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఒక 2-వీలర్ మీద ఒకళ్ళు మాత్రమే రావాలి, అలా కాకుండా ఇద్దరిద్దరు వస్తుంటే వాళ్ళని కూడా వెహికల్స్ని సీజ్ చేయడం, వాళ్ళ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. జోగిపేట పట్టణంలో చాలా వరకు కంట్రోల్ అయింది. అదేవిధంగా కిరాణా మరియు పాలు కూరగాయలు కూడా 10 గంటల నుంచి కిరాణా షాపులు 10 గంటల నుంచి 1 గంటల వరకు పరిమితం చేయడం జరిగింది. మిగతా అన్ని షాపులు కూడా 1 గంటల కల్లా మధ్యాహ్నం 1 గంటల కల్లా అన్ని క్లోజ్ అయ్యే విధంగా చూసుకోవడం జరుగుతుంది. 1 గంటల తర్వాత కూడా ఎవరిని పట్టణంలోకి అనుమతించడం లేదు. అదేవిధంగా బ్యాంకుల దగ్గర కూడా ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించి చాలామంది గుంపు గుంపుగా వచ్చిన వాళ్ళని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని బ్యాంకుల దగ్గర మా పోలీసు వారి నుండి బ్యాంకు వాళ్ళ సహకారంతో అన్ని దగ్గరలో కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా వైరస్ సంబంధించిన దాని విషయంలో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మాస్కులు లేకుండా బయటకు వస్తారో వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ మరియు రెవెన్యూ వాళ్ళ రిపోర్ట్మెంట్ సహకారంతో వారికి ఫైన్లు కూడా వేస్తున్నాం. కాబట్టి అందరూ సామాజిక బాధ్యత నిర్వర్తిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ను సరిపెట్టే విధంగా అందరూ వ్యక్తిగతంగా పనిచేసి అందరూ ఇంట్లోనే ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ప్రభుత్వం చెప్పినటువంటి రూల్స్ని బ్రేక్ చేస్తే, ఎవరైనా రోడ్ల మీదకి వస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి రూల్స్ బ్రేక్ చేసినా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి అనవసరంగా ఏం పని లేకుండా రోడ్లపైకి రావద్దని అందరికీ సూచిస్తున్నాం. అలా అయినప్పుడు ఎవరు వస్తే మాత్రం ఖచ్చితంగా. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. గ్రామాల వారీగా చూస్తే హత్నూర, సిరిపురం, గోవిందరాజుపల్లి, చిక్మదూర్, నవాబ్పేట్, దౌల్తాబాద్, వడ్డేపల్లి, నాగారం, కొడిపాక,
గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఇబ్బందుల పాలు కాకూడదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రపంచంలో కరోనా వ్యాధి విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో కూడా రైతులకు మేలు జరగాలని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని చెప్పడం చాలా సంతోషకరమన్నారు. కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాకుండా వ్యాధిని నివారించాలని సూచించారు. కరోనా వ్యాధి అంటువ్యాధి లాంటిదని, అంటుకుంటే వదలడం లేదని జాగ్రత్తలు తీసుకోవాలని, మే 3 వరకు లాక్డౌన్ నిబంధనలను ప్రజలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ నరసింహులు యాదవ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు రాజేందర్, పీఎస్ఈఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, రైతు సమన్వయ మండల కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మరి కరోనా వ్యాధితోటి ప్రపంచమంతా అల్లకల్లోలం ఉన్న అడిగాల మన ముఖ్యమంత్రి గారు రైతులను ఇబ్బంది పెట్టకూడదు, ఏది ఏమైనా సరే రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 25 కోట్లు ముందు 25,000 కోట్లను జమ చేసి ఇవాళ రైతులందరూ ధాన్యం కొని ప్రతి గింజను కొనేటందుకు కూడా అందరికీ ఆమిస్తున్నాం. ఎవ్వరు కూడా తొందరపడవలసిన అవసరం లేదు. ఇలా పీఎస్ఈ సెంటర్స్ కానీ ఐకేపీ సెంటర్స్ కానీ మీరందరూ కూడా రైతులు కూడా మరి ఇంత కష్టంలో ఉంటున్నప్పుడు మీరు కూడా నాణ్యమైన ధర వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా మీరు సహకరించాలనేది కూడా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలా సంతోషం. ఇవాళ ప్రభుత్వం మనకి ఇన్ని కష్టాలున్నా రైతుల గురించి ఇవాళ సెంటర్స్ పెట్టి ప్రతి గింజను కూడా కొని రైతులకు లాభం చేయాలని మంచి నాణ్యమైన ధర ఇస్తున్నాం కనుక మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నా. మరొక విజ్ఞప్తి, ఇలా కరోనాతోటి మనం అందరం కూడా భయభ్రాంతులమై ఉన్నాం. మీరు కూడా దయచేసి ఎవరి గ్రామంలో వాళ్ళు ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండి ఇలా సహకరించినట్టు అయితేనే దీనికి మందులు లేవు. మరి నియంత్రణ చేసుకోవాలంటే మనం నిజంగానే మన ఇళ్ళల్లో మనం ఉంటే మనం అందరికి కూడా ఈ 15 రోజులు మనం అందరం 3 తారీఖు వరకు మరి ఇదే మాదిరిగా ఉన్నట్టయితే తప్పకుండా కరోనా వ్యాధి తరిమి కొడతాం. దయచేసి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. ఒకరో ఇద్దరు ఇబ్బంది పెట్టినంత మాత్రాన అది అంటువ్యాధి కనుక ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. మీరందరూ కూడా అర్థం చేసుకునాలి. పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యువకులు ప్రతి ఒక్కరూ మహిళా సోదరిమణులు మా సర్పంచులు ఎన్పిటిసీలు ఎన్పిపిలు జెడ్పిటిసీలు ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు కూడా సహకరించాలి. అధికారులు కూడా రాత్రి అనక పదలనక కూడా ఈ కరోనాలో మరి హాలిడే లేకుండా కూడా తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా మరి మీరు కూడా సహకరించి మనం అందరం కూడా మంచిగా ఉండాలి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు జిన్నారం 6వ వార్డు మెంబర్ నవ్య మహేందర్ గౌడ్. మండలంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలకు మరియు పరిశ్రమ వాడలో పనిచేస్తున్న కార్మికులకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ మానవతా దృక్పథంతో వార్డు సభ్యురాలు తన వంతు సహాయంగా వలస కూలీలకు మరియు కార్మికులకు కూరగాయలు పంపిణీ చేసినందుకు ఎంపీపీ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, కోఆపరేటివ్ డైరెక్టర్ హరీష్, శంకర్ గౌడ్, దుంపల వెంకటేష్, సత్యనారాయణ, యనగండ్ల నరేందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారంతో పాటు మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పీఎస్ఈఎస్ల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్చారం, కిష్టాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రైతుల ధాన్యాన్ని తూకం చేశారు. ఈ సందర్భంగా కిష్టాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిభ రైతులకు టోకెన్లను పంపిణీ చేశారు. అనంతరం జెడ్పీటీసీ మేఘమాల సొసైటీ చైర్మన్ నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రైతులెవరు
వారు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. కరోనా వ్యాధి నేపథ్యంలో రైతులు, హమాలీలు సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమాదేవి రాజాగౌడ్, దేవన్న గారి శేఖర్, సీఈఓలు యాదగిరి నవీన్, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ ప్రారంభించేందుకు ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్ గారికి, అలాగే ఎంపీటీసీలకు, ఎంపీటీసీ వార్డు సభ్యులకు, సొసైటీ చైర్మన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన రైతులందరికీ, విలేకరులకి నా యొక్క నమస్కారాలు. ఈ మొత్తం మీద వ్యవసాయంలో పంట పండడం చాలా తక్కువగా ఉంది, తక్కువ మోతాదులో పండింది. ఆ పంటను కూడా అమ్ముకోవడానికి ఇబ్బంది పడకుండా, ఈ కరోనా వైరస్ సమయంలో కూడా ఇబ్బంది పడకుండా అమ్మి డబ్బులు తెచ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కేసీఆర్ సార్ గారు ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాడు. ఆ తర్వాత ప్రారంభించిన తర్వాత మళ్ళీ వెంటనే డబ్బులు కూడా అకౌంట్లో వేస్తామని చెప్పారు. దీనికి కేసీఆర్ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పంట పండించడానికి చాలా రైతులు శ్రమపడి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ పంటను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి తర్వాత ఈ అమాలీలైనా రైతులైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కరోనా వైరస్ వల్ల చాలా దూరం కాబట్టి డిస్టెన్స్ పాటించి ఈ కొనుగోలు కేంద్రాల వద్ద డిస్టెన్స్ పాటించి ఇక్కడ వాళ్ళ పనులను సక్రమంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమాలీలకైతే ముఖ్యంగా చెప్పేది దయచేసి చెప్తున్నాను, మీరు కూడా సంచుల్లో ఎత్తేటప్పుడైనా, తర్వాత ఒకరిపై నుంచి ఒకరిపైన తీసుకునేటప్పుడైనా చాలా జాగ్రత్తగా కొంచెం మూతికి కానీ ఉక్కు కానీ కట్టుకొని, బట్ట కట్టుకొని తర్వాత డిస్టెన్స్ పాటించండి. ఒకరి దగ్గర ఒకరు మీద ఒకరు పడ్డట్టుగా కాకుండా కొంచెం దూరంగా ఉండి సంచుల్లో ఎత్తడం కానీ, వేరే వాళ్ళకి ఎత్తడం కానీ, కాంట పైన పెట్టడం కానీ చేయండి. అలాగే ఇక్కడికి వచ్చిన రైతులు కూడా కొంచెం డిస్టెన్స్ పాటించి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇలానే మండలంలో మొత్తం ఉన్న కొనుగోలు కేంద్రాల్లో కూడా అందరూ రైతులు కూడా ఇలానే పాటించాలి, డిస్టెన్స్ పాటించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వాళ్ళ ఆరోగ్యమే కాకుండా అందరి ఆరోగ్యం కూడా కాపాడినట్లవుతుంది. ఒకరికి వచ్చేది పోయే కరోనా వైరస్ కాదు, ఒకరికి వస్తే కుటుంబంలో ఉన్న వారికి అందరికీ కూడా సోకుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జెడ్పీడీసీ మేఘమల్ల సంతోష్ గారికి, అలాగే గ్రామ ప్రథమ పౌరురాలు గోదావరి వెంకటరాములు గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఈఓ ప్రతిభ అండ్ విఆర్ఓ సౌజన్య మేడం గారికి, నాతో పాటు మా పాలక వర్గం సభ్యులకి, పత్రిక వీరలేఖకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల తక్కువ లిమిటెడ్లో పిలవడం జరిగింది రైతులను. ఎందుకంటే రైతులు ముఖ్యంగా గమనించాలి, ప్రతి రైతు దగ్గర మేము వరి కొనుగోలు చేస్తాం. ఎందుకంటే ఈ కరోనా ప్రాబ్లం వల్ల ఒకేసారి అందరు వచ్చి కొనుగోలు కేంద్రాల దగ్గర వరి ధాన్యాలు పోయకుండా మనకి ఎట్లా ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మన పంటను మ్యాచర్ చూసిన తర్వాతనే వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పోయినసారి కాకుండా ఈసారి కంపల్సరీ ఈ పద్ధతులను పాటించినట్టయితే మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము ప్రత్యేకంగా శానిటైజర్ ఏర్పాటు చేశాము వచ్చిన రైతుకు, ఇక్కడ హమాలీలకి, తర్వాత పోయే ముందు వచ్చే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడానికి అవి కూడా ఏర్పాట్లు చేశాము. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఆగరబాగరా చేసుకుంటూ ఈయన హమాలీల మీద పడద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు తగినంత స్టాఫ్ కూడా ఉంది కాబట్టి మనకు ప్రతిరోజు మేము ఎంతమంది రైతులైతే క్రాప్ వచ్చింది అనేది పక్కా ఎంక్వైరీ చేసుకుంటూ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం, సకాలంలో డబ్బులు చెల్లించడానికి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామస్తులు కానీ గ్రామ రైతులు కానీ అందరూ సద్వినియోగం చేసి మన కిష్టాపూర్ సొసైటీకి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గజ్వేల్ పిడిచేడు రోడ్డు నల్లవాగుగడ్డ హనుమాన్ దేవాలయం తరపున సుమారు 300 మంది వలస కార్మికులకు నిత్యావసర సరుకులు ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్ కుమార్ సహాయంతో మాస్కులు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదని, ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కరోనా వైరస్ గురించి విధిస్తున్న నిబంధనలకు ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని, పొద్దున్న సాయంత్రం వేడి నీళ్లు తాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లేశం, ఎంపీపీ దాసరి అమరావతి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి గారు ప్రజల సంక్షేమార్థము ఈరోజు వారు మూడు రాష్ట్రాలు కాకుండా అఖండ భారతావనిలో హనుమ సేవ ఉన్నదంటే దుర్గాస్వామి దుర్గాప్రసాద్ స్వామీజీ తెలివని భక్తుడు ఉన్నాడు. వారిని ఒకసారి కలిస్తే మన లోపల ఉన్నటువంటి అన్ని రోగాలు కూడా మటుమాలు అయిపోతాయి. వారు ఎంత ప్రేమగా మాట్లాడతారంటే సాక్షాత్ వారు ఆంజనేయ స్వామి మన ముంగట్నే ఉండి మాట్లాడుతున్నట్టు అనిపించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి స్వామీజీ. అటువంటి స్వామీజీ వారి సూచనల మేరకు ఈరోజు మీ అందరికీ కూడా వారి ఆశీర్వచనం ప్రకారమే వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చేదే ఉండే మీ అందరినీ దీవించేదే ఉండే కానీ మౌన వ్రతంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడనే కళ్ళకోయల పెద్ద ఆశ్రమం మీరు చూడొచ్చు ఫోటోలలో దగ్గర దగ్గర అది 200-300 హైట్ ఉంటుంది విగ్రహం. అది హనుమాన్ విగ్రహం 93 ఫీట్లు అంటే 10 బంగ్లాలు 10 బంగ్లాలు ఎత్తున్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కొన్ని ఎకరాలలో ఈరోజు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఈ హనుమ సేవలో వారు మనందరికీ కూడా తగు సలహాలు సూచనలు ఇస్తూ ఎల్ల వేళలు మనం కాపాడుతున్నాం. ఎందుకంటే మీరు ఉదయం లేవగానే జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఒక 18 సార్లు అనండి. స్వామిని మీకు ఎవరైనా చదివేది ఉంటే హనుమాన్ చాలీసా చదవండి, మీకు ఏ రోగాలు కూడా రావు. ఈ సత్యం ఈ గజ్వేల్ ప్రాంతంలో మన హనుమంత్ సేవా దీక్ష వారి యొక్క ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీస పారాయణం కూడా జరుగుతుంది. కాబట్టి మన గజ్వేల్కు కరోనా వచ్చే ఆస్కారమే లేదు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ యొక్క భక్తితో పాటు మనము స్వామి సేవలో పాల్గొంటూ అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ఒకరికొకరు తాకొద్దు, ఇంట్లో ఉన్నా మనం దూరం ఉండాలి, బయటకు పోయినా కూరగాయలకు పోయినా సామాన్లకు పోయినా దూరం దూరం ఉండాలి, ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మంచిగున్నా ఎదురు వ్యక్తి ఎక్కడికి వస్తాడో మనకు అర్థం కాదు కాబట్టి వారికి ఉంటే మనం చెప్పులకు అంటుకుంటుంది, బట్టలకు అంటుకుంటుంది కాబట్టి మనకు దగ్గినా తుమ్మినా అంటుకుంటుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగానికి ఇబ్బంది ఉండొద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. రైతు పంటకు తగిన మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని, దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని ఆయన కోరారు. గజ్వేల్ మండలంలోని చెరువులన్నీ వచ్చే మే నెలలో నింపడానికి మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎఫ్డిసి చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లేశం, పిఎస్ఈఎస్ చైర్మన్ జేజేల వెంకటేష్ గౌడ్, ఎంపీపీ దాసరి అమరావతి, వైస్ ఎంపీపీ బిందే కృష్ణగౌడ్, గ్రామ సర్పంచ్ చాడా నవీన్, ఐకేపీ ఏపీఎం యాదగిరి, సిసిలు మండల అధ్యక్షులు బెండా మధు, టీఆర్ఎస్వి నాయకులు మాదాసు శ్రీనివాస్, పాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంబిపురం చెరువు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంబిపురం గానీ, సింగాటం గానీ, జిలాల్పురం గానీ, గజ్వేల్ మండలంలో ఉండే అన్ని చెరువులు కూడా వచ్చే మే నెలలో కంప్లీట్ గా నింపడానికి ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్ననే మంత్రి గారు కూడా మరి అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగం బాగా ఉండాలన్నటువంటి ఆలోచన ఆహర్నిశలు హరీష్ రావు గారు కూడా కరోనా అనేటువంటి వ్యాధి ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా నిద్రపోకుండా 24 గంటలు జిల్లాలో ఇటు రైతాంగానికి సమస్యలు పరిష్కరిస్తూ అట్ సేమ్ టైం ఈ కరోనా అనే వ్యాధిని కూడా కట్టడి చేయడానికి అటు అధికారులు, ఇటు రెవెన్యూ వాళ్ళు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు డైరెక్టర్లు, శానిటైజర్, మరి గ్రామ పరిధిలో ఉండేటువంటి గ్రామ సేవకులు వీళ్ళందరూ కూడా ఇలా అప్రమత్తంగా పనిచేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగ్గటువంటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ 3 గంటల సమయంలో కాసాల గ్రామానికి చెందిన మంగళి శ్రీను కటింగ్ షాప్, దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మ్యాదరి కృష్ణలకు చెందిన షాపులు కరెంట్ షాక్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏమీ చేయలేక బిత్తరపోయిన యజమానులు, అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. నష్టపోయిన 2 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఆ రెండు కుటుంబాలు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలు కావడంతో రోడ్డున పడ్డారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని కొల్చారం తహసీల్దార్ సహదేవ్, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ వామనరావు, జెడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ ఉమా రాజాగౌడ్ అన్నారు. కొల్చారం గ్రామ శివారులో సిరామిక్స్ పరిశ్రమలో కార్మికులకు యజమాని సౌజన్యంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన సుమారు 18 మంది ఇతర రాష్ట్రాల కూలీలకు ఉచితంగా బియ్యం, గోధుమ పిండితో పాటు నగదు పారితోషికం అందజేశారు. అనంతరం జెడ్పీటీసీ మేఘమాల, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ వామనరావు, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ఉమాదేవి, రాజాగౌడ్లు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పరిశ్రమ యజమాని సుధాకర్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి కార్మికునికి పని కల్పించడంతో పాటు నగదు నిత్యావసర సరుకులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇతర పరిశ్రమల యజమానులు సుధాకర్ చేస్తున్న సేవను గుర్తించి ఆయన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్నయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి హరిబాబు, పరిశ్రమ సూపర్వైజర్ శేషగిరి, సూపరింటెండెంట్ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ గారికి, ఈ యొక్క బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి సుధాకర్ గారికి మనం అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కొల్చారం గ్రామంలో ఒకే ఒక ఫ్యాక్టరీ, సిరామిక్స్ ఫ్యాక్టరీ. ఈ యొక్క ఫ్యాక్టరీ మూత పడకుండా ఇక్కడ ఉన్న లేబర్ వెళ్ళిపోతే మళ్ళీ 2 నెలల 3 నెలల కూడా రావడానికి కూడా వీలు పడది. వాళ్ళు భయంకరంగా ఉన్నది కాబట్టి దేశంలో కరోనా దాని విషయంలో రాకుండా. గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గారు, గౌరవ మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి రేఖల హేమలత శేఖర్ గౌడ్ గారు, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు మనోహరాబాద్ మండల కేంద్రంలో రైల్వే లైన్ మరియు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం కూలీ పనికి వచ్చి ఇక్కడే ఉండిపోయిన పేద కుటుంబాలకు, ఇతర రాష్ట్రాల వలసదారులకు 12 కేజీల బియ్యం మరియు 500 రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ నాగేష్, సిఇఓ లక్ష్మీబాయ్, గడా అధికారి ముత్యం రెడ్డి, ఎంపీపీ పురం నవనీతారవి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఎంఆర్ఓ శ్రీదేవి, ఎంపీడీఓ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఖాళీ పీలీ రోడ్డు పే ఆకు బహుత్ తక్లీఫ్ పహంచ జాతా, ఆప్ ఆరామ్ సే యహీ రహియే, ఖా లీజియే, సో జాయియే, రెస్ట్ లేవ్, కామ్ కర్నా హై తో కామ్ భీ కర్ లేవ్, జహాన్ పర్ కామ్ మిల్ సక్తా హై, లేకిన్ రోడ్డు పే మత్ జాయియే, జానే మే ఆకు నుక్సాన్ హోతా, ఆకు తక్లీఫ్ హోతా, ధూప్ బహుత్ హై, 40 డిగ్రీ కా ధూప్ హై, యే ధూప్ మే ఛోటే ఛోటే బచ్చోం కు లేకే జాకే జానే మే కుచ్ భీ ఫాయిదా నహీ హై. ఆప్ సబ్సే బార్ బార్ మై నమస్కార్ కే బోల్ రహా హూం, యహీ టహర్ జాయియే, ఆప్కా పూరా జిమ్మేదారీ హమ్ లేంగే, హమారా కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ, హమారా సర్పంచ్ సాహబ్, ఎంపీ ప్రభాకర్ రెడ్డి సాహబ్ హై, హమ్ పూరా ఆప్కే సేవా మే హై, ఔర్ కుచ్ కామ్ నహీ హై, కోయి చింతా నహీ హై, హమ్ ఆప్కు ఫోన్ నంబర్ భీ దేతే హై, కోయి కి కిసీ కు తక్లీఫ్ హై ఫోన్ కర్ లో, అగర్ సే కోయి ఆఫీసర్ ఆప్కు మదద్ నహీ కర్ రహే, ఆప్కు కుచ్ తక్లీఫ్ హై, మై నంబర్ దే రహా హూం, ఆప్ ఫోన్ కరో, 10 మినిట్ మే హమ్ ఆప్కా సేవా కర్ దేతే, నంబర్ లిఖ్ సక్తే ఆప్, లిఖ్ లే కోయి, జో బాహర్ కే లేబర్ కామ్ కర్నే కే జో లోగ్ యహాన్ పర్ హై, ఆప్ లిఖో, తక్లీఫ్ హై తో ఫోన్ కరో, లేకిన్ రోడ్డు పే పైదల్ మత్ జావో, టహర్ జాయియే 3 తారీఖ్ తక్, పూరా రహనే కా, ఖానే కా, పీనే కా హమ్ ఇంతజామ్ కరేంగే, బాద్ మే ఆప్కా మర్జీ, 3 తారీఖ్ లాక్డౌన్ ఖతమ్ హోనే కే బాద్ రహనా హై తో రహ జాయియే, జానా హై తో ఆప్ జా సక్తే, వో ఆప్కా इंटरेस्ट पे चलेगा, लेकिन हमारा नहीं है। 20 तारीख के बाद ऐसे छोटे छोटे काम भी कर सकते, अब गवर्नमेंट थोड़ा रिलैक्सेशन भी दे रहे, वो मालूम होता आपको 20 तारीख, सो नंबर लिख लीजिए, किसी को तकलीफ है तो फोन करो, कुछ भी तकलीफ है तो फोन करो, कोई चिंता करने का जरूरत, लॉकडाउन खत्म होता जब आराम से आप बस में जा सकते ना, क्यों पैदल जा रहे, रोड पे इतना धूप है, इसमें मर जाते, छोटे छोटे बच्चों को लेकर जा रहे, इससे बहुत तकलीफ पहुंच सकता आपके लिए।
मैं आप सबको बार बार तेलंगाना सरकार के तरफ से हम सबके तरफ से आपको नमस्कार करके बोल रहे। तेलंगाना सरकार पूरा आपका जिम्मेदारी लेते, आप लोगों को 500 रुपए दे रहे, तरकारी दे रहे, किराना सामान दे रहे, हर आदमी को 12 किलो चावल भी दे रहे, और भी कुछ कम पड़े तो हम। संगारेड्डी जिल्ला पुल्कल मंडलम बीजेपी जिल्ला प्रधान कार्यदर्शि अनंतराव कुलकर्णी वारी आध्वर्यंलो करोना महामारिनी तरिमికొడదామని మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు। ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి విజృంభించి ప్రపంచాన్నే నాశనం చేస్తుంది, అలాంటిది పుల్కల్ మండలంలో రాకూడదని ముందు జాగ్రత్తగా మాస్కులు పంపిణీ చేశామన్నారు। గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలు ప్రజలు క్యూలో నిలబడి తీసుకుంటున్నారని, అందులో కొందరికి మాస్కులు లేకపోవడంతో వారికి మాస్కులు పంపిణీ చేశారు। అనంతరం పుల్కల్ బ్యాంకులో ఎంప్లాయీస్ కు మేనేజర్ లోక్నాథ్ గారికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు, మరియు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నాగలక్ష్మి గారికి స్టాఫ్ కు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ మరియు బి మల్లేశం, గ్రామ సర్పంచ్ శ్రావణ్, ప్రభాకర్, రాము తదితరులు పాల్గొన్నారు। ఈరోజు భారతీయ జనతా పార్టీ పుల్కల్ మండల శాఖ తరపున పుల్కల్ మండల కేంద్రంలో ఏదైతే 1500 రూపాయలు ఇస్తుందో వారందరికీ కూడా మాస్కులు శానిటైజర్ ఇవ్వడం జరిగింది। అలాగే కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఈ మాస్కులు శానిటైజర్లు ఇవ్వడం జరిగింది। మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, జయప్రకాష్ నడ్డ గారి ఆదేశానుసారం గ్రామంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది। ఈ కరోనా బాధితులని అరికట్టడానికి, కరోనాని అరికట్టడానికి ఈరోజు గ్రామంలో మాస్కులు శానిటైజర్లు ఇవ్వడం జరిగింది। ఇంకా కూడా ముందు కూడా మరి ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామం బంగారమ్మ టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు మెదక్ డీసీసీ తిరుపతి రెడ్డి। కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుపేద కూలీలే కాకుండా ఇతర రాష్ట్రం నుండి పొట్టకూటి కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వలస కూలీల దైనందిన జీవితం పనుల్లేక పైసలు లేక అత్యంత దుర్భరంగా మారిన పరిస్థితుల్లో వారికి అండగా ఉండడం కోసం టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి గారి ప్రోత్సాహం మరియు సహకారంతో NH44 మాసాయిపేటలో అన్నదాన కార్యక్రమం ఈ రోజు నుండి నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నరసింహులు, ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకార మరియు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది। ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశానుసారం మాసాయిపేట గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి గారి ప్రోత్సాహంతో మాసాయిపేట గ్రామంలో ఈ కరోనా మహమ్మారి బారిన పడిన ఈ వలస కూలీల నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ భోజనాలు మనం వాళ్ళందరికీ ఈరోజు వంట చేసి పెట్టడం జరిగింది। ఎందుకంటే ఈ వలస కూలీలు చాలా దూరం ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళ కనీస అవసరాలు నీరు, భోజనము ఇవన్నీ మనం పెట్టాలని పిసిసి అధ్యక్షులు గారు ఎవరైతే ఆదేశాల అనుసారము డీసీసీ అధ్యక్షుల వారి సూచనల మేరకు ఆవుల రాజిరెడ్డి గారి టీపీసీసీ సెక్రటరీ రాజిరెడ్డి గారి ఆదేశానుసారము మనం అందరం మేము మాసాయిపేట గ్రామం నుంచి అట్లా ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, పిఎస్సిఎస్ డైరెక్టర్, వార్డ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ భూస్వామి మరియు కార్యకర్తలు మేమందరం పొద్దున 6 నుంచి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ప్రతి ఒక్క కూలీని గమనించి వాళ్ళకి ఏం కావాలో వాటరు, ఆహార పొట్లము మాసాయిపేట నుండి అటు చేగుంట రెడ్డిపల్లి వరకు హైవే వెంబడి వెళ్లే కూలీలను గమనించి వాళ్ళకు ఒక ఆటో ఏర్పాటు చేసేసి ఆటోలో పొట్లాలు పెట్టుకొని వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది। ఇదే కార్యక్రమాన్ని టీపీసీసీ కార్యదర్శి ఆదేశాలనుసారం లాక్డౌన్ మూసే వరకు మాసాయిపేట గ్రామంలో కొనసాగిస్తామని తెలియజేస్తుంది।